ఇప్పుడు డంకీ సినిమా బాగుంది, వ్యక్తిగతమైన అంశం, డంకీ సినిమా సలార్ ఎట్టయితే ఫ్యాన్స్కు నచ్చిందో డంకీ కూడా నచ్చింది. డంకీకి జనాలు నిలబడి క్లాప్స్ కొడుతున్నారు లాస్ట్ క్లైమాక్స్లో, అంటే లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సౌత్ నార్త్ కింద దీన్ని విభజించి గొడవలు స్టార్ట్ అయినాయి. రేపు పొద్దున సౌత్ను మన నార్త్ వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, అంటే వాళ్ళు బైకాట్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఈ కొత్త పోకడలు, సోషల్ మీడియా పోకడలు అన్ని కొత్త కొత్త గొడవలకు కారణమవుతున్నాయి. వీటిని అండర్ కరెంట్ ఎవరు గుర్తిస్తాడు? ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో నార్త్ సౌత్ గొడవ ఇండస్ట్రీస్ కొట్టుకుంటాయా? ఖచ్చితంగా కొట్టుకుంటాయి. ఇట్లనే కంటిన్యూ చేస్తే చాలా పెద్ద తీవ్రంగా ఉంటాయి. ఇది కూడా ప్రిడిక్షనే, రాసుకోండి, ఇది కూడా ఒక ప్రిడిక్షనే. ఇది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళంతా వెళ్ళి అక్కడ సినిమాలు చేస్తున్నారు కదండి, సినిమాలు చేస్తున్నారు కదా, అది కూడా నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. నేను అనేది వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళని కూడా ఓన్ చేసుకోవాలి మనం. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సినిమా వస్తోంది కాబట్టి మీరు డంకీ సినిమా ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి, అదే మెయిన్, ఇక్కడ మీరు వేయడానికి వీల్లేదని చెప్పి మనం అడ్డుకుంటే కుదరదు కదా. డంకీ సినిమా అనౌన్స్ చేసింది ఎప్పుడు? 7 నెలల కింద. ఓకే, సలార్ అనౌన్స్ చేసింది ఎప్పుడు? ఈ మధ్యన నెల కింద. 3 సార్లు పోస్ట్ పోన్ అయితే 4వ సారి ఓకే అయింది మన దగ్గర. ఎందుకంటే మన వాడు ఉండకపోవచ్చు, షూటింగ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా రిలీజింగ్కి అందుబాటులో ఉండడు కాబట్టి 3 సార్లు పోస్ట్ పోన్ చేసి 4వ సారి ఓకే చేశారు. ఏది సలారు, మరి ఆయన 7 నెలల కింద డంకీ అనౌన్స్ చేసుకున్నాడు. మీరు చెప్పిన మాట కట్టుబడి ఉంటారా? సౌత్ నార్త్ వ్యవహారం చాలా గొడవలు, 100% రాసి పెట్టుకోండి. డంకీ వ్యవహారం మీద పెద్ద దుమారం ఉంటుందని. ఖచ్చితంగా డంకీ వ్యవహారం అని కాదు, ఖచ్చితంగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి, నార్త్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి గొడవలు ఉంటాయి. మన వాళ్ళు అక్కడికి పోయినప్పుడు మనం ఆ దాన్ని ఓన్ చేసుకోవాలి. ఆ నార్త్ ఇండియాను, నార్త్ను మనం, హిందీని కూడా మనం ఓన్ చేసుకోవాలి. రైట్? ఇప్పుడు ఇవాళ పాన్ ఇండియా ఒరిజినల్ స్టార్ ఉన్నాడు అల్లు అర్జున్, ఆయన సినిమా ఆయనకి ఎట్లుంది క్రేజ్? వాళ్ళు గొడవలు చేయాలంటే చేయరా. మీకే ఎందుకు వస్తుంది గొడవలు చేయడం అంటే? నేను అనేది అదే చెప్తున్నా, రెచ్చిపోవద్దు అని చెప్తున్నా. ఓకే, మన సంతోషంగా మనం జబ్బలు గుద్దుకుందాం, మనం సంకలు గుద్దుకుందాం. మన వాడు నార్త్ ఇండియా కాదు, పాన్ ఇండియా కాదు, వరల్డ్ మొత్తం సంతోషం. ట్రిపుల్ ఆర్ అదే వచ్చింది, ట్రిపుల్ ఆర్కి వచ్చింది చాలా మందికి. నేను అనేది మనం సంతోషపడతాం వద్దని చెప్పాం కదా, కానీ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవద్దని చెప్తున్నా. రాష్ట్రాలైనా కలిసి ఉండాలి, దేశంలో అందరం కలిసి ఉండాలి. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, మన భారతదేశం యొక్క డెమోక్రసీ యొక్క గొప్పతనమే అది. అందరం ఎంత ఇన్ని రకాల మంది, ఇప్పుడు ముస్లిం దేవుళ్ళను తిట్టడానికి ఏకాశమే పడుతుంది, క్రిస్టియన్ తిట్టడానికి ఏకాశమే పడుతుంది, కానీ హిందూ దేవుళ్ళను మాత్రం ఎవరు నోటికి వచ్చినట్టు తిడతారు. ఎందుకు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంతే. తోలు తీసిరు అనుకోండి, ఎందుకు మాట్లాడతారు? ఎవడు మాట్లాడతాడు? దేవుణ్ణి తిట్టడం అనేది ఫ్యాషన్ ఇప్పుడు. దేవుణ్ణి తిట్టడం అంటే, దేవుణ్ణి తిట్టడం అనేది ఫ్యాషన్ కంటే కూడా మనల్ని జనాలు గుర్తించాలి అంటే, మన ఇప్పుడు కుక్క మనిషిని కరవడం కామన్, కానీ మనిషిని కుక్కను కరిచిండు అనుకోండి, 40 ఛానల్ ఉంటాయి. దేవుణ్ణి లేదంటే కెమెరా వస్తుంది అక్కడికి. రాముణ్ణి భూతు తిడితే కెమెరా వస్తుంది. రాముణ్ణి రాముడే అంటే కూడా కాదు సార్, అంత అంటే మీ మాటల్లో ఉన్న వాస్తవాలు అంత డైరెక్ట్ గా ఎట్లా వస్తున్నాయి? నిజాయితీ మాట్లాడుతున్నాను కదా, నా గురించి నేను మాట్లాడుకుంటున్నట్టే మీ గురించి మాట్లాడతా, నా గురించి నేను మాట్లాడుకుంటున్నా. ఎందుకు భయపడరు ఈ విషయంలో? ఏం చేస్తా, మనం ఏం తప్పు చేస్తలేం కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తా సార్, మనం 70వ మెట్టు మీద ఉన్నాం, ఎగ్జాంపుల్, 70వ మెట్టు మీద చచ్చిపోదాం, 69 దిగొద్దు. నేను మాట్లాడేది ఫైనాన్షియల్గా, ఫైనాన్షియల్గా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడే ఈ ధైర్యంగా ఈ మాటలు వస్తాయి. ట్రోల్ చేయంగా నేను 4 క్లయింట్లు తగ్గుతారేమో, నా దగ్గరికి ఎవరు రాడేమో, జ్యోతిష్యం లేకపోతే మటన్ సెంటర్ పెట్టుకుంటా. ఆ మాట అన్నారు మీరు. భీమవరం పోయి రొయ్యల మార్కెట్లో హోల్సేల్ డీలర్షిప్ పెట్టుకుంటా. ఎందుకు అక్కడ దాకా ఎందుకు ఇక్కడ దగ్గర? ఏమన్నా శిష్యులు ఉన్నారు అక్కడ రాజులు. ఓకే, మరి భీమవరంలోనే కదా నడిచేది మొత్తము. ఇప్పుడు ఏరియాని బట్టి ఉంటుంది, తెలంగాణ అయితే వన్ షాప్ పెట్టుకుంటా. గుడ్, ప్రిపేర్ అయినా, అన్నిటికీ ప్రిపేర్ అయి భయపడము. సో ఈ ట్రోలింగ్ల గురించి అసలు నాకేం పెద్ద లాభం లేదు, పెద్ద మీరు అన్నీ ఏమన్నా మాట్లాడుకోండి, నేను చెప్పాల్సింది నేను చెప్పేస్తానని కరాఖండిగా మీరు మాట్లాడారు. నేను ఎప్పుడు ఫీల్ అవుతా అంటే, ట్రోలింగ్ వల్ల నాకు వచ్చే 100 మంది క్లయింట్లలో 95 మంది క్లయింట్లు పోయినప్పుడు నేను ఫీల్ అవుతా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు. వాళ్ళు అవ్వట్లేదు కదా, వాళ్ళ ఆన్సర్ పని కట్టుకుని మీ మీద మాత్రమే ఎందుకు జరుగుతుంది ట్రోలింగ్, మిగతా వాళ్ళ మీద జరగట్లేదు? వేణుస్వామి 1 ఆస్ట్రాలజర్, ఎవడవనన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాలలో అని మీ అంతా మీరే ఎట్లా చెప్పుకుంటారు? సమాజం చెప్తుంది, అందుకని నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవడైతే తోపో వాణి తిడతారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అని. బీజేపీ ప్రెసిడెంట్ ఎందుకు టార్గెట్ చేయరు? కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎందుకు టార్గెట్ చేయరు? వెళ్దాం, అటు ఎప్పుడు వెళ్దాం ఒక్క నిమిషంలో. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డిని దించాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వాళ్ళ దృష్టిలో మొగోడు అని. అట్లనే ఆస్ట్రాలజీలో వేణుస్వామి ఒక్కడే మొగోడు అని. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్తారు, ఇంత ధైర్యంగా చెప్పారు, వాళ్ళు టక్కున వీడియోలు తీసుకుంటారు తీసే. ఇప్పుడు 2018లో నాకు తెలిసిన కొన్ని ఛానల్స్ సొంత సర్వే పేరిట
2019లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వస్తుంది అని, మళ్ళీ టీడీపీ వస్తుంది అని నెంబరింగ్తో సహా ఇచ్చారు. అవన్నీ నేను ఏం చేసిన, వాళ్ళు పెట్టిన 10 నిమిషాలకే డౌన్లోడ్ చేసిన నా సెల్ఫోన్లో పెట్టుకున్నా, ఎందుకంటే డిలీట్ చేస్తారని తెలుసు. తెల్లారి పొద్దున కౌంటింగ్ స్టార్ట్ అయిన 15 నిమిషాలకు డిలీట్ అయిపోయింది మొత్తం. నా దగ్గర ఉంది ఇప్పటికీ అవి. ఎందుకు అంటే భయం. నాకు ఆ భయం లేదు. మేనిఫెస్టో డిలీట్ చేసినట్టుగానే డిలీట్ చేస్తారు. డిలీట్. రెండోది, ఇప్పుడు మీరు గుర్తు చేసారు కాబట్టి దమ్ముంటే, ఈ ట్రోల్ చేసేవాళ్ళు జ్యోతిష్యుల్ని వచ్చి మీరు జ్యోతిష్ అని చెప్పింది జరగలేదని ట్రోల్ చేస్తారు కదా, సీఎంలో మేనిఫెస్టోలో పెట్టిన విషయాలే జరుగుతలేవు. మీరు మొగోళ్ళు అయితే, నిజంగా మీరు మొగోళ్ళు అయితే పుట్టి ఉంటే అడగండి, సీఎం మేనిఫెస్టోలో పెట్టిన విషయం ఎందుకు చేస్తలేరు అని అడగండి. నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు మన అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పారు, ఇంకెవరో ఇంకేమో చేస్తామన్నారు. మీరు దమ్ముంటే వాళ్ళని క్వశ్చన్ చేయండి, మా నెంబరింగ్ ఎంత, మా ప్రభావం ఎంత, మమ్మల్ని ట్రోల్ చేస్తే మీకు వచ్చే లాభం ఏముంది, దీన్ని శునకానందం తప్ప ఇంకేమేడిసింది. ఇట్లా సమాజంలో చాలా ఉన్నాయి. ఇవి వదిలిపెట్టి జ్యోతిష్యుల మీద పడడం ఏంటి అంటే, మీకు పేరు ఎక్కడ కావాలనో అక్కడ మీరు వచ్చి ఎత్తుక్కుంటున్నారు. జ్యోతిష్యుని తిడితే ట్రోల్ చేస్తే అదో శునకానందం, కానీ నాకు వచ్చేది ఏముంది, మీ ఫోటోను పెట్టి పక్కన నిజమేనా ఇట్లా అన్నావు కదా నువ్వు అని చెప్పి మొన్న ఒకటి నేను చూసి వీడియో పెట్టండి దమ్ముంటే. నేను అన్న వీడియో పెట్టండి, నేను ప్రతిదీ వీడియోలో మాట్లాడతాను కదా, నేను అన్న వీడియో దమ్ముంటే పెట్టండి. ఆ వీడియోలు చేత కాక ఫోటోలు పెట్టి, నా నేను చెప్తున్నాను కదా, నాకు 1% తేడా లేదు, నా పని నేను చేసుకుంటున్నా. రెండోది, నిజంగానే నాకు ఆ బాధ కలిగినాడు, నిజంగానే నా జాతకం డౌన్ అయినాడు, మీరు చెప్పాల్సిన పని లేదు, నేనే చెప్పడం ఆపేసి అంతటినే విత్డ్రా అయిపోతాను. నేనే విత్డ్రా అయిపోతాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఈయనకి ఇదే ఫుడ్ పెడతదేమో అని. ఈరోజు కూడా ఆల్టర్నేటివ్ నా బ్రతుకు నేను చూసుకునే బతుకుతా, నేను చేసే నేను ఎట్లా బతకాలి అనేది చూసుకొని నా పని నేను చేసుకుంటా. నా సంపాదన నాకుంది, జ్యోతిష్యం మీద కాదు, నా సంపాదన నాకుంది. నాకు తెలిసిన వ్యాపారాలు నేను చేసుకొని 4 రూపాయలు ఎన్కేసుకొని ధైర్యంగా బ్రతుకుతా. ఎందుకు ఆన్సర్ ధైర్యంగా చెప్పాలి, రేపు అన్ననాడు జ్యోతిష్యం బంద్ చేయాల్సిన పరిస్థితి వస్తే నా జాతకం బాగలేక, మీరేసే ప్రెషర్ కాదు, మీరు ప్రెషర్ వేసే స్థాయి ఎవరికి లేదు, ఎందుకంటే మీరు ఎవరు వచ్చి నన్ను జ్యోతిష్యం చెప్పొద్దు అని అనడానికి ఆర్టికల్ 19 ప్రకారం మీకు ఎంత హక్కుందో నాకంతే హక్కు ఉంది. కాకపోతే నేను కంట్రోల్లో ఉన్నా మీరు శునకానందాన్ని పొందుతున్నారు, మీకు నాకు తేడా. నేను మనిషి రూపంలో ఉన్నా మీరు శునక రూపంలో ఉన్నారు, మీకు నాకు చాలా తేడా ఉంది. మీరు విమర్శిస్తే విమర్శించే సహేతుకమైన విమర్శ ఎప్పటి వారం రోజుల పాటు జరిగింది కదండి ట్రోలింగ్ మీ మీద బాగా. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్ కంటే నాదే ఎక్కువ ఉంది ట్రోలింగ్, ఆ రేవంత్ రెడ్డి సీఎం కంటే కూడా నాది ఎక్కువ ఉంది, కేసీఆర్ కంటే నాదే ఎక్కువ ఉంది. అది అయిపోగానే ఇది స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు సలార్ది ఇది 28 వరకు ఉంటది. 29 నాడు బాబా వస్తున్నాడు, బాబా రామ్ ఆర్జీవి అని ఒక బాబా వస్తున్నాడు, వ్యూహం అనే సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు పార్టీల విషయంగా ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ అంటే నన్ను వీళ్ళు ఆడుకుంటారు కదా, ట్రోల్ చేస్తున్నారు కదా, ఇంకా అస్సలు ట్రోల్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆయన వచ్చి కొన్ని విషయాలు చెప్పిండు, ఇప్పుడు నిన్న నైట్ ఇంటర్వ్యూలో మాట్లాడిండి, అప్పటికే అందరికి వెలిగిపోయినాయి బల్బులు, ఇంకా 29 ఆడు మొత్తానికి వెలిగిపోతాయి బల్బులు అన్ని. సో నేను అదే అంటున్నా, తాడిన తలదనే వాడు ఉండే వాని తలదనే వాడు ఇంకోటి ఉంటాడు, వాళ్ళు కూడా అనుకుంటున్నట్టుగా పీకే వచ్చాడు మా వైపు, ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు, నేను నైట్ వచ్చి రాబోయే రోజుల్లో మాదే సార్, ఇవన్నీ నేను నమ్మను సార్, నేను జాతకాన్ని నమ్ముతా, నేను జాతకాలని నమ్ముతా. నాకు నచ్చినా నచ్చకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఒక వ్యక్తి జాతకంలో రాజయోగం ఉంటే ఆయన సీట్లో కూసోవాల్సిందే. నాకు కోపంగా ఉంది కదా అని చెప్పి నేనేదో చెబితే ఆ వ్యక్తి నాశనం అయిపోడు, ఎవడి జాతకం వాడిదే. లైఫ్ నడిచిందా లేదా, రాయల్గా బ్రతుకుతున్నామా లేదా. చంద్రబాబుకి రాజయోగం లేదా, చంద్రబాబు నాయుడు రాజయోగం అయిపోయింది. లోకేష్ కి కూడా రాజయోగం లేదా, లోకేష్ జాతకంలో రాజయోగమే లేదు, యోగమే లేదు. మీరు అనేది రాజయోగం, రాజయోగం అంటే ముఖ్యమంత్రి కొడుకు లాగా రాజయోగాన్ని అనుభవించే యోగం వేరు, బట్ ముఖ్యమంత్రి స్థాయి యోగం వేరు. ఓకే, ముఖ్యమంత్రి వేరు, మంత్రి వేరు, ఐఏఎస్ వేరు, ఐపీఎస్ వేరు. సో లోకేష్ బాబుకు రాజయోగం అంటే ఒక ఆయన ఎమ్మెల్సీ మినిస్టర్ కాబట్టి రాజయోగాన్ని అనుభవించిండు, కానీ ముఖ్యమంత్రి స్థాయి యోగం లేదు. ఓకే, రైట్. సో ముఖ్యమంత్రి స్థాయి యోగం లేదు. సో మనం తిరిగి వచ్చింది ఏంటి అంటే, ట్రోలర్స్కు మీరు ఫీల్ అయినరా కాలేదా, ట్రోలర్స్కు ఫీల్ అయినరా కాలేదా. సో ట్రోలర్స్కు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితిలో నేను లేను. ఓకే, నేను లేను, దాన్ని కొట్టేద్దాం అక్కడికి. నేను లేను, మీరు లేరు, నేను లేను, ఎన్న చేసుకుని నేను ఇట్లా చేసుకుంటే మధ్యలో నేను డివేట్ అయింది ఏంటంటే, కర్ణాటక వెళ్ళినప్పుడు యాంకర్ తోటి ఫోటో దిగిన అయితే, ఇప్పుడు నాకు రవి వచ్చినప్పుడు నేను ఏం డిస్కషన్ చేసిన బొమ్మర్దితో అంటే,
అరే నాకు ఆ స్థాయి పెరుగుతుందిరా, ఇక మీదట నన్ను తెలుగు రాష్ట్రాలలో 100లో 60 మంది గుర్తుపట్టబోతున్నారు అని చెప్పిన. అంతే, ఎందుకు అంటే టోలింగ్ వల్ల. అంతే, ఇప్పుడు క్లయింటేల్ వేరు, గుర్తింపు వేరు. సో నన్ను గుర్తించేటువంటి పరిస్థితిని నాకు నా ట్రోలర్స్ కల్పించారు. సో వారికి మంగళాశాసనాలు తెలియజేస్తున్న, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల నన్ను ట్రోల్ చేసే వాళ్ళందరూ ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకా ట్రోల్ చేయండి, ఇది సరిపోవట్లేదు, 60% ఇంకో 10% పెంచండి. అంటే నన్ను 100లో 60 మంది గుర్తుపడుతుండ్రు తెలుగు రాష్ట్రాల్లో, 80 మంది గుర్తుపడుతుండ్రు. ట్రై చేయండి, ట్రై చేస్తే ఐ విల్ బి హ్యాపీ.